సీన్ చెప్పినప్పుడే ఆ హోల్ సీన్ ఎదుతుందో అక్కడ సమ్వేర్ ఎవ్రీ గర్ల్ విల్ కనెక్ట్. సో అట్లా నేను కూడా కనెక్ట్ అయినా. ఐ రికలెక్టెడ్ మై స్టఫ్ ఫర్ ఎక్స్పీరియన్సెస్ ఏవో ఉండే ఉంటాయి కదా మనందరికీ లైఫ్లో, లేదా మన చుట్టుపక్కల వాళ్ళవి వాళ్ళ లైఫ్స్లో కానీ అవన్నీ ఏవో గుర్తొచ్చినాయి. సో ఆ జోన్కి వెళ్ళిపోయి ఐ డిడ్ ఇట్. సో ఫైనలీ అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్పెషల్లీ ఆ ఒక్క సీన్కి ఫస్ట్ మీకు వచ్చిన కాల్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది పర్టికులర్గా ఆ సీన్ గురించి? మై బ్రదర్. ఐ డింట్ ఎక్స్పెక్ట్. అంటే వాడు ఫోన్ చేసి, కాదు నువ్వు అల్లం చంపేస్తున్నావు లేదా నువ్వు చచ్చిపోతున్నావు అని అడిగిండు ఫస్ట్ వాడు. లేదు నేను ఇంకెవరి నేమ్ చంపుతలే, ఎవరు ఎవరి నేమ్ చంపట్లేదు. ఆ డైలాగ్ ఏంటి అది, నిజంగా ఒక హర్ట్ అయిన అమ్మాయి చెప్తుంది కదా అట్లా చెప్పినావు అట్లా, అసలు అంత డెప్త్ ఉంది ఆ డైలాగ్లో అది ఇది అని చెప్పి చాలా కాల్స్ వచ్చినాయి. ఎన్నో రీల్స్ కూడా వచ్చినాయి ఇప్పటికీ. అసలు నా సగం ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ పేజ్ మొత్తం ఫిల్ అయిపోయింది ఆ రీల్స్తోనే. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ సీన్ జరుగుతున్నప్పుడు పర్టికులర్గా మీ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్. అంతే, సో దానికోసం మిమ్మల్ని మీరు ఎలా ఓన్ చేసుకున్నారు? సో బేసిక్గా అబ్బాయిలకి ఏడుపు రావడం అన్నది చాలా కష్టం. ఎందుకు కష్టమే, ఏడ్చి అబ్బాయిలు నమ్మకూడదు అంటారు కదా. అవునా? ఐ థింక్ ద రైటింగ్ వాజ్ ఆల్ దేర్. నాకు ఆ సీన్లో తను చెప్పే మాటలన్నీ, అంటే నాకు ముందే తెలుసు కదా ఏం చెప్పబోతుంది ఏంటి అనేది, దాని తగ్గట్టు అంటే నేను ఏదో చేసింట అమ్మాయి అంత ఇదిగా మాట్లాడుతుందంటే దానికి రియాక్షన్స్. ఐ నో ద బ్యాక్ స్టోరీ, తను ఏం చెప్తుందో తెలుసు. సాయి రాజేష్ అన్నతోటి ఆ గ్రేట్నెస్ ఏంటంటే ఆ రైటింగ్లో ఆ క్వాలిటీ ఉంటుంది, అదే మనల్ని పుష్ చేస్తుంది. అది ఎంజాయ్ చేసిన ఈ సినిమాదైతే.